ఫంక్షన్. మందు కనిపెట్టినోడికి థ్యాంక్స్ చెప్పాలి. ఎండ మండిపోతే బీరు, చెలచంపేస్తే విస్కీ, బాధలో బ్రాందీ, ఓడితే వడ్కా, చేస్తే జిన్ను, రమిస్తే రమ్ము, వనితాలోకానికి వైన్, ఆల్ ఇన్ వన్. ఇదే సర్వరోగ నివారణి, సర్వానంద లహరి. ఇదే ఇదే మా చక్కెర బైక్ రేసులో ఓడేడో గెలిచాడో తెలుసుకోవాలి. ఎలా? స్విచ్ ఆఫ్ అని వచ్చింది, మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది. టెన్షన్ టెన్షన్, ఈ టెన్షన్ తగ్గాలంటే ఇంకో పెగ్గేయాలి. ఆ బండి వచ్చింది, ఇంకా టెన్షన్ లేదు, యాక్షనే. అల్లుడు అల్లుడు, రేసులో గెలిచావా? గెలిచాను. గెలిచావా? చీర్స్. ఏంటి మామయ్యా, రేసులో గెలిస్తే కంగ్రాట్స్ చెప్పాలి కానీ చీర్స్ ఏంటి? ఏంట్రా, గ్లాసులు కలిస్తేనే చీర్సా, చేతులు కలిస్తే చీర్స్ కదా? చీర్స్. సరే, నువ్వు రేసులో గెలిచినందుకు మందు వేయాలి. ఆనందమానందమాయనే మా అల్లుడు రేసులో గెలిచెనే. అమ్మగారు అమ్మగారు, అబ్బాయి గారు పాడైపోతున్నారండి. ఏమైంది? గుర్రం రేసు ఆడారంటండి. గుర్రపు రేసులా? అనయ్య. ఏంటమ్మా? నువ్వు పాడైంది కాక వాణ్ణి కూడా పాడు చేస్తున్నావా? బాబు, జూదం ఆడి జీవితం పాడు చేసుకోకు. జూదమా? ఎంత పెద్ద డైలాగ్ కొట్టేవాడి చెల్లమ్మా. వాట్? జూదమేంటి మమ్మీ? నా దగ్గర దాచాలని ట్రై చేయకు, నాకంతా తెలిసింది. నువ్వు ఇప్పుడు గుర్రపు రేసులు ఆడి ఇంటికి వస్తున్నావు కదూ. అబ్బా కాదు మమ్మీ, బైక్ రేస్ గెలిచి వచ్చాను. బైక్ రేసా? దెబ్బలు ఏమైనా తగిలాయా? లేదు మమ్మీ. వీడు గుర్రపు రేసులు ఆడాడని చెప్పిన అడ్డగాడిదెవరు? నేనే అయ్యగారు. ఓహో, నువ్వా? అడ్డగాడిది కాదు ఆడగాడిదు అన్నమాట. ఏంటి తెల్లమ్మా, దాని మాటలు పట్టుకుని అల్లుడు అపార్థం చేసుకున్నావు. మీ అల్లుడు చాలా గొప్ప పని చేశాడు, అందుకు నువ్వు ఆనందించు, అభినందించు, ఆశీర్వదించు. అదే ఆనందంలో నాకు ఫుల్ ఇప్పించు. ఇదేం ఎంజాయ్మెంట్ ఏం కాదు, ట్రాజెడీ తెలుసా? తెలుసు. అసలు నువ్వు మొదట 10th లో ఫెయిల్ అయ్యావు, ఆ తర్వాత లవ్ లో ఫెయిల్ అయ్యావు, ఆ తర్వాత జీవితంలోనే ఫెయిల్ అయిపోయావు. పెళ్లి పెటాకులు వ్యాపారం ఇవేం లేకుండా తాగుతూ కూర్చుంటున్నావు. ఇట్స్ ఎ షేమ్ ఆన్ యు మ్యాన్. దయచేసి వీడిని నేను ఇలాగ దేవదాస్ చేయొద్దు. వస్తా. నేను దేవదాస్ అవమంటే గ్లాస్ పట్టుకుంటాడా, కాళిదాస్ అవమంటే కలం పట్టుకుంటాడా, రామదాస్ అవమంటే చిరతలు పట్టుకుంటాడా? వీళ్ళ పిచ్చి గాని ఎప్పుడు ఎవడు ఏ అమ్మాయికి దాసుడు అవుతాడో, ఎవడు దేవదాస్ అవుతాడో ఎవడు చెప్పలేడు. అంత భ్రాంతి. భ్రాంతి. హలో చక్రి, షీ స్వాతి, మన కాలేజ్ లో కొత్తగా చేరింది. హలో, రా ఇలా కూర్చో. అమ్మాయిలు అబ్బాయిలు బెంచ్ లో కూర్చోకూడదు చక్రి, మనం మనం ఒకటే. రా ఇక్కడ కూర్చో. వాట్ డు యు మీన్? ఎంత మంది అమ్మాయిలు నీ వెంట పడ్డా నీ మనసు స్పందించలేదు కదా. మగాడి అయితే స్పందించాలి కదా. అంటే నువ్వు మగాడి కాదనేగా. అందుకే చక్రి, రా ఇక్కడ కూర్చో, మనం మనం లేడీసేగా. నేను మగాడినే, అందుకే అమ్మాయి కోసం వెయిట్ చేస్తాను. క్లాస్ రూమ్ అనుకుంటున్నారా, స్విచ్ మార్కెట్ అనుకుంటున్నారా? ఎంతకైనా పందులున్నాయో. డియర్ స్టూడెంట్స్, మనం ఈరోజు ఆకర్షణ శక్తి గురించి మాట్లాడుకుందాం. భూమి ఆకర్షణ శక్తి గురించా సార్? నా మ్యాగ్నెట్ పవర్, అయస్కాంతపు ఆకర్షణ వికర్షణ గురించి మీ అందరికీ తెలుసనుకుంటాను. ఆ లెసన్ నిక్కర్లు వేసుకున్నప్పుడే విన్నాం, మళ్ళీ ఇప్పుడు ఎందుకు సార్? ప్యాంట్ వేసుకున్న తర్వాత గుర్తుందో లేదో తెలుసుకుందామని. మీ అందరికి గుర్తుందనుకుంటాను. నువ్వు చెప్పాబో సార్. ఆకర్షించేది అమ్మాయిలు సార్, ఆ విషయం అమ్మాయిలను అడగండి. సరే మీ ఇష్టం. అమ్మాయిల్ని ఆకర్షించే సూత్రం గురించి మీకు చెప్దాం అనుకున్నాను, మిస్ అయిపోతున్నారు. నేను చెప్తాను సార్. సరే చెప్పు బాబు. మ్యాగ్నెట్ లో పాజిటివ్ చార్జ్, నెగిటివ్ చార్జ్ అని ఉంటాయి సార్. అవి రెండు లవ్ చేసుకుంటాయి సార్. ఓహో, భక్తుడికి రాయిలో దేవుడు కనిపించినట్టు రాయి లాంటి మ్యాగ్నెట్ లో నీకు ప్రేమ కనిపించిందా? మా బాబే గొప్ప ప్రేమికుడివే. కూర్చో కూర్చో. సార్. ఓయ్, నీ డౌట్ ఏంటి తల్లి? మ్యాగ్నెట్ లో కూడా నెగిటివ్ పాజిటివ్లు ఆకర్షించుకుంటాయి కదా, మరి అలాంటప్పుడు అమ్మాయిలు ఆకర్షిస్తే వికర్షించే అబ్బాయిని ఏమనాలి సార్? జడ పదార్థం అంటే జడ ఉన్నవాడా సార్? సైలెంట్ సైలెంట్. జడ పదార్థం అంటే జడుండేవాడని, ముడి పదార్థం అంటే ముడుండేవాడని కాదమ్మా, స్పందన, స్పందన లేనివాడని అర్థం. ఇంతకీ జడ వెనక పడని ఆ జడ పదార్థం ఎవరి తల్లి? సైలెంట్ సైలెంట్ సైలెంట్. అప్పుడే ఆపండి, ఇంతకన్నా అసెంబ్లీ హాల్ బెడ్ లో ఈ క్లాస్ రాబడికి వాయిదా వేస్తున్నాడు మీ కర్మ. పండి.